నర్సుల్ని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో నియమించాలి, కొత్త వాళ్ళని నియమించాలి. ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్లు నర్సుల్ని నియమించాలి. ట్రాన్స్ఫర్ అయిన వారి స్థానంలో కొత్త వారిని హాస్పిటల్లో డాక్టర్ పోస్టులు భర్తీ చేయాలి, భర్తీ చేయాలి. నాలుగు రాష్ట్రాల రోగులకు సేవలు అందిస్తున్న భద్రాచలం ఏరియా హాస్పిటల్లో డాక్టర్ పోస్టులు భర్తీ చేయాలి. నాలుగు రాష్ట్రాల రోగులకు వైద్య సేవలు అందిస్తున్న భద్రాచలం ఏరియా హాస్పిటల్లో డాక్టర్ సిబ్బంది పోస్టులు భర్తీ చేయాలి. నాలుగు రాష్ట్రాల రోగులకు సేవలు అందిస్తున్న భద్రాచలం ఏరియా డాక్టర్ సిబ్బంది పోస్టులు భర్తీ చేయాలి. భద్రాచలం ఏరియా హాస్పిటల్లో డాక్టర్ సిబ్బంది పోస్టులు భర్తీ చేయాలి. భద్రాచలం ఏరియా హాస్పిటల్లో డాక్టర్ సిబ్బంది పోస్టులు భర్తీ చేయాలి. ఈ రోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరిగే నిరాహారులకై భర్తీకై జరిగే నిరాహార దీక్షను గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో డాక్టర్ సిబ్బంది పోస్టుల భర్తీకై డాక్టర్ మరియు సిబ్బంది పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. నాలుగు రాష్ట్రాల రోగులకు వైద్య సేవలు అందిస్తున్నా కనకంటి ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి ఈ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో నియమించాల్సినటువంటి డాక్టర్లు, నర్సులు, ఇతర స్టాఫ్, అలాగే ఇక్కడ పనిచేసేటువంటి శానిటైజర్ సిబ్బంది వేతనాలు పెద్ద కూర్చోండి అన్న, కూర్చోండి. ధన్యవాదాలు. ఈరోజు జరిగే దీక్షలను నియమించాలి. హాస్పిటల్లో డాక్టర్లని, నర్సుల్ని, స్టాఫ్ని పరిష్కరించాలి. ఏప్రాన్ చేయండి. ఈరోజు జరిగే నిరాహార దీక్షని డాక్టర్లందరూ కూడా మ్యాక్సిమం ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు. అలాగే నర్సులు కూడా ఎక్కువ మంది ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇతర సిబ్బంది కూడా వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఈ హాస్పిటల్ నాలుగు రాష్ట్రాలకి అంతర్రాష్ట్ర హాస్పిటల్గా ఉంది. కానీ ఈ హాస్పిటల్లో సరైన వైద్యులు, నర్సులు, స్టాఫ్ లేకపోవడం వల్ల ఇవాళ రోగుల సంఖ్య తగ్గిపోయింది. ఇతర హాస్పిటళ్ళకి అనివార్య పరిస్థితుల్లో వెళ్ళవలసి వస్తుంది. అనేక మంది పేదవాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా ఈ పరిస్థితుల్లో సిపిఎం పార్టీ ఈ రోజున ఒకరోజు నిరసన దీక్ష చేసి ఏదైతే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఈ ఏరియా హాస్పిటల్లో డాక్టర్గా పనిచేసి ఎమ్మెల్యేగా అయ్యారు, ఆయన దృష్టికి కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది వేతనాల సమస్య కానీ, అలాగే డాక్టర్లు, నర్సులు పోస్టుల విషయంలో కానీ ఆల్రెడీ మేము ఆయన కలవడం, రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నేను అసెంబ్లీలో మాట్లాడతాను, కొత్త వాళ్ళని నియమింపజేస్తానని చెప్పి చెప్పారు. కానీ ఇది ఇంతవరకు అమలు కాలేదు. ఇవాళ కేవలం సూపర్నెంట్ గారు తప్ప మిగతా అందరు కూడా ట్రాన్స్ఫర్ అయిపోవడం వలన ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఈ హాస్పిటల్ పేరుకు మాత్రం ఫైవ్ స్టార్ హాస్పిటల్ లాగుంది. కానీ ఇక్కడ ఆ ఫైవ్ స్టార్లు ఐదుగురు కూడా సరైన డాక్టర్లు ఉన్నటువంటి పరిస్థితి లేదు. కేవలం ఎంబీబీఎస్ డాక్టర్లతోటి ఇక్కడ వైద్యం నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి స్థితిలో ఇవాళ ఈ దీక్షలు చేయడం జరుగుతూ ఉంది. ఈ దీక్షలకు కూడా ప్రారంభానికి భద్రాచలం నాలుగు రాష్ట్రాలకు వైద్య సేవలు అందిస్తున్నటువంటి మన ఏరియా హాస్పిటల్ ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా ఛత్తీస్గఢ్, ఒరిస్సా, అదేవిధంగా నాలుగు రాష్ట్రాలకి ఈ యొక్క హాస్పిటల్ వైద్య సేవలు అందిస్తూ ఉంది. ఈ యొక్క హాస్పిటల్ అప్గ్రేడ్ కావటం కోసం గతంలో సిపిఎం పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి గుంజాబొత్తి గారు కానీ, సునో రాజయ్య గారు కానీ, అప్పుడు ఎంపీ మిడియం బాబురావు గారు, వాళ్ళందరూ కూడా ఈ హాస్పిటల్ అప్గ్రేడ్ కావటం కోసం, డాక్టర్ల పోస్టుల కోసం అనేక ప్రభుత్వంతో రాయబారాలు నడిపిన ఫలితంగా ఈరోజు ఈ హాస్పిటల్ ఇక్కడి వరకు అభివృద్ధి చెందింది. డాక్టర్ మిడియం బాబురావు గారి పార్లమెంటు నిధుల ద్వారా ప్రసూతి వార్డుకి 10 లక్షలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇటీవల కాలంలో ఇక్కడ డాక్టర్ పోస్టులు తగినన్ని లేవు. ఇక్కడ 56 పోస్టులు ఉండగా కేవలం 10 మంది డాక్టర్లు కూడా ఇక్కడ లేనటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం కొంతమంది డాక్టర్లని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది.
దాని విషయం కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఐటీడీఏ పిఓ గారిని కలిసి ఈ యొక్క డాక్టర్ల బదిలీల ప్రక్రియను ఆపాలని చెప్పి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. పిఓ గారు కూడా కొత్త డాక్టర్లు వచ్చే వరకు ఉన్నవారిని రిలీవ్ చేయమని చెప్పి చెప్పారు. కాబట్టి ఇంత నాలుగు రాష్ట్రాల ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి ఈ హాస్పిటల్ డాక్టర్లని వెంటనే నియమించాలని చెప్పి, సిబ్బందిని నియమించాలని చెప్పి సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మేము ఈరోజు ఇక్కడ నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ రోజున సిపిఎం పార్టీ తరఫు నుంచి బాలనరసారెడ్డి గారు, మిగతా నాయకులందరూ కూడా ఈ హాస్పిటల్ దగ్గర ఉన్న ఇబ్బందుల గురించి ప్రభుత్వానికి తెలియజేయాలని, తద్వారా స్పందన వస్తే అనేక మంది ప్రజలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. నిజంగా భద్రాచలం ఏరియా ఆసుపత్రికి ఒక మంచి పేరుంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. చుట్టుపక్కల 4-5 స్టేట్ల నుంచి కూడా ఇక్కడికి మనుషులు వచ్చి, పేషెంట్లు వచ్చి ఇక్కడ వైద్యాన్ని పొందే అవకాశం ఉంది. ఎన్నో అవార్డులు రివార్డులు వచ్చిన హాస్పిటల్ కొంచెం వెనకబడిపోతుందంటే వాళ్ళ బాధతో ఈ కొంత ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలంటే ఇలాంటివి కార్యక్రమం తప్పనిసరైన ఉద్దేశంతో వారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది భద్రాచల ప్రజలకే కాకుండా మిగతా ప్రాంత ప్రజలకు కూడా ఉపయోగపడే ఆసుపత్రి కనుక ప్రభుత్వం అధికారులు కానీ ప్రభుత్వం కానీ తప్పకుండా స్పందించి వీరి యొక్క అభిప్రాయాన్ని కూడా గౌరవించి వీరు అడిగిన దాంట్లో ఉన్న నిజాయితీని గుర్తించి తగిన విధంగా ఈ ఆసుపత్రిని మళ్ళీ పూర్వ వైభవం తెచ్చే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని సందర్భంగా మనవి చేస్తూ, సిపిఎం పార్టీ ఎప్పుడు కూడా ఏదో కార్యక్రమం, ప్రజలకు పనికొచ్చే కార్యక్రమం, ప్రజా శ్రేయస్సు కోరే కార్యక్రమం, ప్రజలను ఉద్దేశించి ప్రజలకు ఏదో మూల ఉపయోగపడే కార్యక్రమం చేస్తానన్నారు. అలాగే మిగతా నాయకులందరూ కూడా ఇక్కడ భద్రాచలంలో ఒక గొప్ప సంస్కృతి ఏంటంటే ఎవరో ఒకళ్ళు ఏదే కార్యక్రమం చేసినా ఇంకొకళ్ళు ఎక్కడి నుంచైనా సరే తమ యొక్క సపోర్ట్ని, తమ యొక్క ఆశీస్సుల్ని తెలియజేస్తూ ఉన్నారు. ఇది ఒక భద్రాచలంలో గొప్ప సంస్కృతి. ఇది చాలా పవిత్రమైన కార్యక్రమంగా నేను భావిస్తూ నన్ను దీనికి ఆహ్వానించిన మీ అందరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమంగా తప్పకుండా మీ అందరూ మీకు అడుగుజాలను